ఈ వీడియో అయితే అమేజింగ్గా ఉంటుంది, దాంతోపాటు చాలా సింపుల్గా కూడా ఉంటుంది. చాలా సింపుల్గా ఈ వీడియోని నేను ఒక 25 మినిట్స్లో చేసేసిన, చాలా సింపుల్గా లిరికల్. అవి టోటల్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి చాలు. వీడియో అయితే చూశారు కదా మీరు, ఒకసారి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ప్లీజ్ ఒకసారి చూసి రండి. ఎందుకంటే ఇందులో నేను ఒక గర్ల్ ఫోటో కూడా యూజ్ చేసిన, ఇది నేను ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న. మేబీ ఆ గర్ల్కి మెసేజ్ కూడా చేసిన, రెస్పాన్స్ కాలేదు. ఓకే, అంటే బై మిస్టేక్లో నేను ఏమైనా యూజ్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ఓకే, ఫస్టే వీడియోలో చెప్పేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ వీడియో గురించి మాట్లాడాలంటే, ఈ వీడియో నేను ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చాను, దానికంటే ముందు కొన్ని బేసిక్స్ తెలుసుకోండి, మీకు ఈజీగా అయిపోతుంది, మీ వీడియో మ్యాక్సిమం రెడీ అయిపోతుంది. ఓకే, ఇందులో యూజ్ చేసింది మ్యాక్సిమం 4 ఫొటోస్. ఓకే, గర్ల్స్ ఫొటోస్ యూజ్ చేసిన నో ప్రాబ్లం, బాయ్స్ ఫొటోస్ యూజ్ చేసిన నో ప్రాబ్లం. ఓకే, కానీ మ్యాటర్ ఏంటంటే ఫాంట్. ఓకేనా, ఫాంట్ కావాలి. ఓకే, డిస్క్రిప్షన్లో ఉంది, యాడ్ చేసుకోండి. ఇంతకుముందు ఒక 2-3 వీడియోస్లో యూజ్ చేసిన మంచిది ఉంటే, లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఓకే, మెయిన్ చెప్పడమే మర్చిపోయాను. అప్డేట్ ప్రాబ్లం వస్తే వాట్సాప్ ఛానల్లో ఒకసారి చెక్ చేయండి, మీకు అక్కడ ఆన్సర్ దొరుకుతుంది. నేను ఎక్కువ చెప్పాను, ఆన్సర్ అక్కడనే ఉంటుంది. ఓకే, వాట్సాప్ ఛానల్ ఏమైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, చాలా హెల్ప్ అవ్వచ్చు మీకు. ఓకే, ఫస్ట్ అయితే లిరిక్స్ అయితే చాలా సింపుల్గా పెట్టేసిన. దీనికి ఒకవేళ యానిమేషన్ పెడతామంటే ఓకే పెట్టుకోవచ్చు మీరు, కానీ నేను సింపుల్గా పెట్టడానికి ఒకే ఒక కారణం, ఈ లిరికల్ ఇక్కడ సింపుల్గా వచ్చిన తర్వాత అక్కడ కూడా సింపుల్గానే రావాలనే ఉద్దేశంతో ఇలాగే పెట్టాను. దీనికి మనం షాడో అటాచ్మెంట్ చేద్దాం, మీకు చూపిస్తాను. ఓకే, మీకు తెలుసు ఆల్రెడీ బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి దీని కలర్ ఏదైతే ఉందో టెక్స్ట్ కలర్, అదే కలర్ ఇక్కడ పెట్టుకోండి, దీన్ని షాడో పెంచుకోండి. బాగుంది, కానీ ఆ ఫీల్ అనేది మీకు రాదు కాబట్టి షాడో పెట్టడం కన్నా వదిలేసడమే మెయిల్ అని అనిపించింది నాకు. ఒకటి చెయ్యండి, ఏదైనా పిఎన్జీ యాడ్ చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూపిస్తాను, ఒక ఐడియా తీస్తాను, మీ డౌట్ క్లియర్ చేస్తాను. ఏదైనా ఈ ఫోటో ఉంది, ఏదైనా డ్రెస్ కలర్ని బట్టి యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, దీని సైజ్ తక్కువ చేసి ఓకే ఇలా పెట్టేసిన, దీనిపైన పెట్టేసిన. గర్ల్ ఫోటోనే పెట్టండి స్టార్టింగ్లో. ఓకే, ఇలా దీనికి చిన్న యానిమేషన్, ఫేడ్ యానిమేషన్ కానీ ఏదైనా పెడితే ఇంకా సూపర్గా ఉంటుంది. దీనికి మీరు ఎక్స్పోజర్ కామె యాడ్ చేసి ఎక్స్పోజర్ అనేది కొంచెం పెంచితే లైటింగ్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆ టెక్స్ట్కి మ్యాచింగ్ అయిపోతుంది. ఓకే, దాన్ని వదిలేద్దాం, కొంచెం ఇక్కడ స్క్రోల్ చేద్దాం. ఇక్కడైతే మనకైతే ఒక ఫోటో అయితే ఉంటుంది, టోటల్ డౌన్లో ఉంటుంది ఈ ఫోటో. ఇంతకుముందు చెప్పినా కదా గర్ల్ ఫోటో యూజ్ చేసినామని. ఈ ఫోటోని మీరు కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరైతే ఎవరిదైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో, సంథింగ్ ఎవరిదైనా కావచ్చు, వాళ్ళ ఫోటో ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోండి. ఓకేనా. ఓకే, దాని తర్వాత ఇందులో మ్యాక్సిమం 4 ఫోటోస్ యూజ్ చేసిన. ఇందులో ఆ టెక్స్ట్ కలర్ అయితే నేను ఈ బ్యాక్గ్రౌండ్కి బట్టి మాత్రమే యాడ్ చేసిన, దీన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.